మనం ప్రార్థన చేయటం ఇతరులకు ఏ విధంగా లాభాన్ని చేకూరుస్తుంది? ప్రార్థన ఈ విశ్వంలోకి పంపిన ఆహ్లాదకరమైన సంగీతం లాంటిది. హార్ట్ఫుల్నెస్ ప్రార్థన సహజంగానే అంతరంగంలో ఆనందాన్ని, సంతోషాన్ని సృష్టిస్తుంది. ప్రార్థిస్తున్నప్పుడు ఆ రోజంతా మనం పొందిన వాటి వల్ల మనలో ఒక కృతజ్ఞతా భావం వస్తుంది. మనకు ఉన్న సాధక బాధకాలు అన్నీ మర్చి వదిలిపెట్టడం నేర్చుకుంటాం. క్షమాగుణం, నమ్రతలు అనుభవంలోకి వస్తాయి. ప్రార్థన చేయటం వల్ల మన హృదయాల్లోకి ఆహ్వానించబడిన అనంతమైన దివ్యత్వం నెలకొని ఉండడం వల్ల మనం చేసే ప్రార్థన విశ్వాన్నంతటినీ ప్రభావితం చేస్తుంది. మన అందరం వేరువేరిని ఆధునిక జీవనశైలి మనకు నేర్పుతుంది. కానీ నిజానికి ఆధ్యాత్మిక సంప్రదాయాలు అన్నీ ఈ సృష్టి అంతా ఒక్కటే అని చెప్తాయి మనకు. ఈనాటి క్వాంటం విజ్ఞాన శాస్త్రం ఈ భౌతిక ప్రపంచపు అనంతత్వాన్ని కనుగొని అదే తుది అభిప్రాయానికి వస్తోంది. మనమందరం ఒక్కటే అన్నది ప్రాచీనులు అందించే జ్ఞానం. ఇలా వేరువేరుగా ఉండడం ఒక మాయ. మళ్లీ మళ్లీ ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న శాస్త్ర ప్రయోగాల్లో దీన్నిప్పుడు నిరూపిస్తున్నారు. సారాంశం ఏమిటి అంటే, మనమందరం పదార్థంగా రూపొంది వివిధ కంపనాగతుల్లో ప్రకంపిస్తున్న శక్తిరూపాలే తప్ప ఇంకొకటి కాదు. మన ఏకత్వ స్థితిని అర్థం చేసుకుని అంగీకరించడం మొదలుపెట్టినప్పుడు ఈ ప్రార్థన ఏకత్వం పైన తప్ప వేరే దేనిపైనా తన ప్రభావాన్ని చూపదు అని మనం తెలుసుకుంటాం. ఎందుకంటే మనం సంపూర్ణ స్థితిలో ఉన్న ఏకత్వంలోని ఒక ప్రకంపిస్తున్న భాగం. మనం ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రశాంత స్థితిలో ఉన్న మన హృదయం నుంచి ప్రేమ తరంగాలను బయటకు పంపుతాం. ఈ ప్రేమకు ఉన్న ప్రతికంపన వల్ల అది అందరినీ చేరుతుంది. ప్రార్థన ద్వారా ప్రేమను, ప్రార్థనను ఈ విశ్వంలోకి పంపే ఒక్క హృదయం ఆ ప్రేమపూర్వక ప్రార్థనను విశ్వచైతన్యమంతా వ్యాపింపచేస్తుంది. అందుకే మనం ప్రార్థన చేసినప్పుడు మనం మాత్రమే కాకుండా విశ్వం అంతా దానివల్ల లాభం పొందుతోంది.